ప్రసాద్ గారు, పద్మావతి మేడం పిలుస్తున్నారు. పద్మావతి నన్నెందుకు పిలిచిందమ్మా? బుక్ ఆనవాయం చేసింది. పద్మావతి ఎరగదీస్తుంది కదా, కొంచెం గట్టిగానే పెట్టుతుందావా? నువ్వు అలా చూస్తూనే ఉండు, నెక్స్ట్ ఉమెన్ హ్యాండ్లింగే. బా, ఘోరం జరిగిపోయింది బా. ఏరా, కొంపు తీసి కనెక్ట్ అయిపోయిందంటావా? సీన్ అంత క్లియర్ గా ఉంటే ఇంకా ఏంటి బా? ఊర్లు బుట్టలో పడతామని తెలిస్తే నేనే తన్నించుకుందాను కదరా, అనవసరంగా అని తిన్నావు. పాత సామాన్లు కమ్మితే కనీసం 5,000 అయినా వచ్చేది. దీనికి రిపేర్లు, మేకప్లను ఇంకో 10,000 ఖర్చు పెట్టాం. ఇది షెడ్లో ఉండడం దరిద్రం. 15,000 దండగ. అరే నువ్వు బేఫీకర్ ఉండి ఎవడో ఒకటి దొరుకుతాడు బకరాడు. ఎప్పుడు దొరుకుతాడు అన్నా? ఇక్కడ మీ తాన సెకండ్ హ్యాండ్ బైకులు చూద్దామని వచ్చిన. రండి సార్, రండి రండి. ఇది 25,000, ఇది 30,000. అన్నా ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న? మీ ఏజ్కి తగ్గ మైలేజ్ ఇచ్చే బండి ఎక్కడ ఉంది చూడండి. మోడల్ ఎప్పుడు అన్న? 2000 మోడల్ అండి ఇది. దీన్ని బాగా చూస్తుండండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను సార్. అరే అప్పు చేసి బండి కొంటారా బాయ్? అమ్మాయిలు పడతారా బండి కొంటే? పైసలు ఎందుకు రపాడు చేస్తావు అన్నా? యాన్నేమన్నది? కరీంనగర్ దగ్గర అన్న. అవునా? మాది మాచేనపల్లి పక్కపంటే. అన్నా ఈ బండి ఎంత ఉంటుంది? అరే ఈ బండి ఎందుకన్నా, బోర్కొచ్చిన బండి. ఈ బుల్లెట్ చూడు టైగర్, నీ పర్సనాలిటీ కాదు. అన్న మీద కూర్చొని దగ్గని పోతాంటే మస్తు ఉంటది. మన యూత్ కి ట్రెండ్ అన్నా. రేట్ ఎక్కువ ఉంటదేమో అన్న. అరే ఏముంటానా, 40,000 ఉన్నాయన్నా. 40,000 ఉన్నాయా? అవునా అన్నా, మా ఊరు చెప్పానికి 60,000 చెప్తాడు, నువ్వు 40,000 ఒక్క రూపాయి కూడా ఎక్కువ నేను చూసుకుంటా. ఆ రేటుకి ఇస్తాడా? అరే ఎవరి కోసం ఇయ్యాడన్నా, అని పైసలు అర్జెంటు. నువ్వు మా వాడు వస్తుంది చూసుకో. ఎర్రబండి అన్న పిస్టన్లు. ఏం డిసైడ్ చేశారు? ఆ బండి కొందామని డిసైడ్ అయినా. ఇది మామూలు బండి కాదండి బాబు, రేసులు తిరిగింది. డాక్టర్ గారు వాడారు దీన్ని, కాకపోతే రేట్ ఎక్కువ మీకు చూపించలేదంటే. నంబర్ 1 బండి అండి. ఎంత? 60,000. అంతంటే నా తా 40,000 ఉన్నాయన్న. ఇది మీకు సెట్ కాదు కానీ, అందులో ఏదో బైక్ చూసుకోండి అన్న. నేను ఈ బండి కొందామని డిసైడ్ అయినా. ఫైనల్ రేట్ 50,000. వేరే అడగని చిరాగ్గా ఉంటాం అన్న. నా తా 40,000 ఉన్నాయి, ఈ బండి కొందామని డిసైడ్ అయినా. అరే అన్న, మా ఊరోడా నా పక్క పంటేనే, నువ్వు బి అట్లా చేస్తావు ఏమన్నా ఇయ్యొచ్చు కదానే. సర్లేండి, మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు, నాకు ఇవ్వాలనిపిస్తుంది. మా బోల్ట్ గాడు ఊరంటే మా ఊరోడు లెక్కే. రేయ్ ఆ సీ బుక్ తీసుకురా. ఏమైంది అన్న, డస్ట్ గిట్ ఉందా? అంటే నా లక్కీ నెంబర్ 9 దీంట్లో లేదు, గదే ఆలోచిస్తాను. అరే ఉండు అన్న, నువ్వు లెక్క. థ్యాంక్స్ అన్న. ఇలా అంట అమ్మాయి ఇక్కడ ఎలా బతుకుతాడు ఈ లోకంలో.